ఓవర్ యాక్షన్తో పరువు పోయే పని పెట్టుకున్న పవన్. కొన్ని కాంబినేషన్లు అసలు సూట్ కావు. ఈ విషయాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ మిస్ అయ్యారా? తన మాటకు తన చేష్టలకు ఊగిపోయే అభిమానులకు తాజాగా పెద్ద పరీక్ష పెట్టారు. మరి అందులో ఆయన మాట ప్రభావం ఎంతన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పుడున్న కాలంలో ప్రతి అంశానికి ఒక కొలత ఉంటుంది, దానికి తగ్గట్లే స్పందన ఉంటుంది. ఒక క్రేజ్ ఉన్న హీరో నుంచి విడుదలయ్యే భారీ సినిమా కోసం తెల్లవారుజామున 3 గంటలకు లేచి 4 గంటలకు సినిమా చూసేందుకు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా థియేటర్ వైపు పరుగులు తీస్తారు. అదే అభిమానులు ఫలానా పండుగ రోజున తెల్లవారుజామున 3 గంటలకు లేచి చన్నీళ్లతో స్నానం చేసి కాళ్లకు చెప్పులు లేకుండా గుడికి వెళ్లి ప్రదక్షిణలు చేయాలని చెబితే ఎంతమంది రియాక్ట్ అవుతారు అన్న ప్రశ్నకు సమాధానం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిందే, ఇప్పుడు పవన్ అలాంటి పని చేశారు. తాను నమ్మిన విషయాల్ని తాను మాత్రమే కాదు లక్షలాది మంది చేయాలన్న మాట ఎంతవరకు పనిచేస్తుందన్నది ప్రశ్న. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో జరిగిన అపచారంపై ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన పవన్ ఇప్పుడు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాలని పిలుపునివ్వడం ఆసక్తికరంగా మారింది. తాజా ఎపిసోడ్తో ఆయన మాటకు ఉండే ప్రభావం ఎంతన్న విషయం అందరికీ అర్థమవుతుందని చెబుతున్నారు. మిగిలిన అంశాలకు హిందువులకు వారి దేవుడి గురించి నమ్మకాల నుంచి ధర్మం గురించి చెబితే దానిని ఎంత సీరియస్గా తీసుకుంటారన్న విషయంపై పవన్ కళ్యాణ్కు అవగాహన లేనట్లుంది. తన తాజా పిలుపుతో తనకు తానే ఒక పెద్ద పరీక్షలోకి వెళ్ళిపోయారు. హిందువులంతా దీక్షకు నడుం బిగించాలని పిలుపునిచ్చిన తరువాత ఆ మాటకు పెద్దగా స్పందన లేకపోతే జరిగే నష్టం పవన్ కళ్యాణ్క లేదంటే సనాతన ధర్మానిక అన్నది చూస్తే ఎవరికి తోచిన విధంగా వారు అన్వయించుకుంటారని మాత్రం చెప్పొచ్చు. అలా అని హిందువులకి భక్తి ఉండదా, నమ్మకం ఉండదా అన్న ప్రశ్నలు వేస్తే ఉండదని ఎవరూ చెప్పరు. కానీ తాము నమ్మే ధర్మానికి సంబంధించి ఫలానా పని చేయాలని చెప్పడాన్ని వారు జీర్ణించుకోరు. దేవుణ్ణి నమ్మడం అంటే రోజు గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం మాత్రమేనా అన్న ప్రశ్నను సంధిస్తారు. ఇదే వ్యక్తులు పరీక్షలప్పుడు తాము ఏదైనా పెద్ద సమస్యలో ఇరుక్కున్నప్పుడు మాత్రం నిత్యం గుర్తుకురాని దేవుడు అప్పుడు ఆ టైంలో మాత్రం పదే పదే గుర్తుకొస్తాడు. అలాంటి మైండ్ సెట్ ఉన్న వారితో సనాతన ధర్మ పరిరక్షణ కోసం తిరుమల శ్రీవారికి క్షమాపణలు చెప్పుకునేందుకు దీక్ష చేపట్టాలని కోరడం, దానికి స్పందన ఎంతన్న విషయంలో పవన్ ప్రాక్టికాలిటీ మిస్ అయ్యారా అన్నది ఇప్పుడు చర్చ. ఇలాంటి పిలుపులు ఇచ్చే వేళలో ప్రాక్టికల్ పరిస్థితుల్ని పరిగణలోనికి తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినప్పటికీ పవన్ పిలుపునకు ఎంతటి స్పందన ఉంటుందన్నది కూడా ఆసక్తికరమే అవుతుంది.